ఉన్నవాళ్ళని నేను బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇది ఎక్కడ నేను చూడలే అంటే కొత్తగా అల్లర్లు అవాచకాన్ని సృష్టించడానికి ఇవాళ ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత శాంతియుతంగా ఉండడమా, ఎంత బాగా పరిపాలించడమా, ఎంత సంక్షేమ రాజ్యంగా ముందుకెళ్లడమా, ఎందుకెళ్ళాలి అనే ఒక ఆక్రోశంతో ఒక బాధతో ఇవాళ ఆ కార్యక్రమం చేస్తున్నాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి కూడా తెలియజేస్తున్నాం. మొదటి రోజు నాడు జిల్లా కలెక్టర్ సమావేశాన్ని 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నేపథ్యం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టిన జిల్లా కలెక్టర్ల సమావేశం, 2 తాలూకా ఉపన్యాసాలని 2 తాలూకా ముఖ్యమంత్రి తాడిన మాట్లాడిన మాటల్ని ఒక్కసారి మనం పరిగణలో తీసుకుంటే, బేరేజ్ వేసుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి, ఇది మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు ఏం చెప్తే ఆ కార్యక్రమం మీరు చేయాలి, అంతే తప్ప మీరంటూ మీ కార్యక్రమాలు చేస్తారు కాదు, వాళ్లే మీకు దశాబ్దశాలు నిర్దేశిస్తారని అర్థం వచ్చేటట్లు, కార్యకర్త చెప్తే ఏం చెప్తే అదే చేయమని చెప్పినట్లు, చట్టాలను మరి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే అర్థం వచ్చేటట్లు ఆయన ఉపన్యాసం ఉందా లేదా ఒక్కసారి రేపు పత్రికా సోదరులందరినీ కూడా దయచేసి ఆయన ఉపన్యాస పాఠాన్ని రేపు వేయమని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలెక్టర్లను ఉద్దేశించి అధికారులను ఎస్పీలు ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఏం చెప్పారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ, రాజీ పడద్దు, పేకారి కంపెనీలు కానీ లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు కానీ లేదు ఊర్లో ఉన్న ఫ్యాక్షన్లు కానీ ఏడి దగ్గర కూడా మీరు రాజీ పడడానికి వీల్లేదు, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, మీరు మా శాంతిసభ్యులకు గౌరవం ఇవ్వండి, అంతేగాని మా చట్టాన్ని వ్యతిరేకంగా ఏం చెప్పినట్టు చట్టానికి కాకుండా లోపలి కాకుండా ఇష్టారాజ్యంగా మాత్రం చేయొద్దు.